మీరు మీరు నాకన్నా వయసులో పెద్దే కదండి. అవును, కానీ నేనే పెద్దగా కనబడుతున్నాను కదండి. ఇప్పుడు నాకేంటంటే, నాకేం మన్మధుడు అనే బిరుదు నాకు తెచ్చుకోవాలని లేదండి, బట్ నా పని నేను సక్రమంగా చేసుకోవడానికి ఫిట్నెస్ అనేది అవసరం కదండి. అవసరం. అది వెంటనే ఒక ట్యూన్ కంపోజిషన్ అలసిపోయి పడుకోవడం లేకపోతే నిద్ర రావడం ఇవన్నీ ఫిట్నెస్ కాదు కదండి అది. సో ఓన్లీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫిట్నెస్ మనం ఇంకొంచెం లాంగివిటీ కానండి లేకపోతే సక్రమంగా బ్రెయిన్ బాడీ పనిచేయడానికి, మీరు ఆల్రెడీ ఆ ఫిట్నెస్ సాధించిన వ్యక్తిగా మీరు ఏం చెప్తారండి? మీరు అంటే ఇక్కడ సైకిల్ కనబడుతుంది, సైకిల్ తొక్కమంటారా రోజు? యాక్చువల్గా మీరు తొక్కట్లే, మీరు కూర్చున్నారండి ఆ మీద. కూర్చున్నాను, అది కాదండి, సైకిల్ తొక్కి అది చేసేది ఇది కాదండి. వాట్ ఎవర్ నేను తెలుసుకుంది. మీరు ఈవినింగ్ నైట్ డిన్నర్ తినరండి నాకు తెలిసి? లేదు, తింటానండి. తింటారండి? ఐ హ్యావ్ డిన్నర్, ఓన్లీ థింగ్ అర్లీ డిన్నర్ బై 7 o'clock. రైస్ తింటారండి? రైస్ తింటానండి, సాలడ్స్ తింటాను, రైస్ తింటాను, చికెన్ తింటాను, ఫిష్ తింటా, ఇన్ని ఉంటాయండి. సినిమాలో అయితే చేపల పులుసు తిన్నారండి. మీరు తింటుంటే నాకు నోరు ఊరిందండి. అది నిజంగా బాగుందండి, అక్కడే ఫ్రెష్గా పట్టి తీసుకొచ్చారు. మన యూనిట్ వాళ్ళు ఉండారు, యూనిట్ వాళ్ళు ఉండారు, ఫ్రెష్గా ఉంది. కమింగ్ బ్యాక్ టు ఈ పాయింట్, రెండో మూడో టిప్స్ చెప్పమంటే ఏం చెప్తారు? టిప్స్ ఏం లేదు, వే ఆఫ్ లైఫ్ అది అది, ఆ ఫిట్నెస్ కానీ అది కానీ. రెండు, నేను ఇవాళ ఆఫ్టర్నూన్ కావాలంటే నాతో భోంచేయండి, శుభ్రంగా ఓన్లీ థింగ్ వైట్ రైస్ తిన్నా, ఇంత బ్రౌన్ రైస్ తింటాను, నెయ్యి వేసుకుంటా, మన ఆకుకూరలో ఒక 3 తింటాను, ఒక చికెన్ కానీ ఫిష్ కానీ అన్నీ తింటాను, పెరుగు వేసుకుంటా, పచ్చడి తొక్కు పచ్చడి తింటా, కడుపు నిండా తింటానండి. డిప్రైవ్, బేసిక్గా డిప్రైవ్ అవ్వరండి. డిప్రైవ్ మాత్రం చేయనండి నా బాడీని ఫుడ్ గురించి. ఓన్లీ థింగ్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎక్సర్సైజ్, ఐ డూ వర్కౌట్, తిన్న క్యాలరీస్ కొంచెం బంద్ చేయాలి. బంద్ చేయాలంటే మార్నింగ్ వర్కౌట్ చేసేస్తానండి, మెటబాలిజం హైకి వెళ్ళిపోతుంది, అది రోజంతా ఉంటుంది. మెటబాలిజం హైలో ఉందంటే బర్న్ చేస్తూనే ఉంటుందండి ఇలా కూర్చున్నప్పుడు కూడా. దిస్ ఆల్మోస్ట్ 35 years నుంచి జరుగుతుంది. సో ఐఎమ్ దాని మూలంగానండి, ఇంకా వేరేది ఏమీ లేదు. రోజు ఒక 2 rounds వేసుకుంటా, రోజు నేను సమ్ స్వీట్ లేకుండా పడుకోలేను, నిద్రపడదు. నైట్ స్వీట్ తింటారండి? నైట్ తింటారండి స్వీట్, పడుకోలేనండి. మీ ఆహార అలవాట్లు ఏంటండి? మీరు డిక్షనరీ ఉందండి మీ దగ్గర? చాలా ఉండి ఉంటాయి. ఒకటేంటి, ఊళ్ళో ఉన్న డిక్షనరీ మీ ఇంట్లోనే ఉంటాయి. ఏ డిక్షనరీ, ఏ డిక్షనరీ ఎప్పుడు పనికి వస్తుందని మీకు అని చెప్పి నాకు మాండలిక పదకోశాలు ఇచ్చారు కొన్ని, ఈ బుక్ ఫెయిర్ జరిగినప్పుడు అక్కడ వెళ్తుంటాను. సో మీరు డిక్షనరీలో ఐ అనే అక్షరం వెళ్ళండి, ఇంగ్లీష్ డిక్షనరీలో ఐ, ఐలో మీకు ఇండిసిప్లిన్ అని ఉంటుంది, దానికి మీనింగ్ కీరవాణి అని రాస్తుంది. ఇన్ ఫుడ్ కదండి, ఫుడ్ ఫుడ్ అవునండి. ఇండిసిప్లిన్కి మీనింగ్ నేను మన అకాడమీ ఈవెంట్కి వెళ్ళినప్పుడు మేము అందరం ముందు రోజు ఒక పార్టీ ఇచ్చారు అందరూ మన పిఆర్ టీమ్కి. కిరణ్ గారు నేను అందరం రాజమౌళి అందరం పార్టీలో ఉన్నాము. అప్పుడు కిరణ్ గారు ఒక బ్రెడ్ ముక్క సగం కంటే ఎక్కువ తినబోతుంటే వాళ్ళందరూ వచ్చి వారించారు, బ్రెడ్ తిననే వల్ల బ్రెడ్ ముక్క ఆయన ఫుడ్ నైట్ బ్రెడ్ తింటున్నా కూడా ఫుడ్ తినకూడదని అందరు వచ్చి రాజమౌళి గారు వచ్చి అన్నా అన్న ఇంతే ఇంకా తినకూడదు అన్నారు. ఎక్కడండి మనం పార్టీలు? మనం ముందు రోజు పార్టీలో 11th రోజు పార్టీ అయింది. బ్రెడ్ తింటుంటే బ్రెడ్ కూడా ఇది ఎక్కువ తినకూడదు అని రాజమౌళి గారు వచ్చి వారించారు. ఎన్ని రోజులు చూసుకుంటారు అట్లా? ప్రతిసారి వాళ్ళు ఉండరు కదండి, ఉండరు కదా, అది కష్టం కదండి. అది అక్కడ ఏం తిన్నారండి మీకు బాగా? మన వంటలో అన్ని అంటే ఇష్టం కదా, యుఎస్లో అన్ని రకాలు దొరుకుతాయి కదండి. ఓహో, అది తెప్పించుకున్నారా? నాకు నూడిల్స్ అంటే చాలా ఇష్టం అండి. నూడిల్స్ అంటే బాగా, కానీ అది మోస్ట్ అన్హెల్దీ అండి. మ్యాగీ నూడిల్స్ ఎనీ అంటే మోస్ట్లీ మ్యాగీ అండి. ఏంటి దాంట్లో పౌడర్ ప్యాకెట్ ఫ్లేవర్?